ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ గారి కెరీర్ లో ఎప్పటి వరకు రిజెక్ట్ చేసిన మూవీస్ ఏంటో తెలుసుకుందాం. అందుకంటే ముందుగా మీరు ఇదే మొదటిసారి మా వీడియో చూడటం అయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెంబర్ వన్, జయం తేజ గారి డైరెక్షన్ లో నితిన్ గారు అలాగే సదా గారు జట్టగా నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. కానీ మీకు తెలుసా, అల్లు అర్జున్ గారు ఈ మూవీతోనే మన టాలీవుడ్ కి హీరోగా ఎంట్రీ ఇవ్వాలి. కానీ కొన్ని కారణాల వల్ల అల్లు అర్జున్ గారు ఈ మూవీని మిస్ చేసుకున్నారు. నెంబర్ టూ, 100% లో సుకుమార్ గారి డైరెక్షన్ లో నాగ చైతన్య గారు అలాగే తమన్నా గారు జంటగా నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. సుకుమార్ గారు ఈ మూవీలో హీరోగా అల్లు అర్జున్ గారిని అనుకున్నారట. ఈ మూవీ స్టోరీని అల్లు అర్జున్ గారికి వినిపించగా అల్లు అర్జున్ గారు ఈ మూవీ తనకు సెట్ కాదని చెప్పి ఈ మూవీకి నో చెప్పారు. అయితే ఆ తర్వాత పాత్రని నాగ చైతన్య గారు చేసి సూపర్ హిట్ ని సొంతం చేసుకున్నారు. నెంబర్ త్రీ, అర్జున్ రెడ్డి సందీప్ రెడ్డి వంగ గారి డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ అలాగే షాలిని పాండే జంటగా నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అయితే సందీప్ రెడ్డి వంగ గారు ఈ మూవీ కోసం అల్లు అర్జున్ గారిని సంప్రదించారట. ఈ మూవీ స్టోరీని అల్లు అర్జున్ గారికి వినిపించగా అల్లు అర్జున్ గారు ఈ మూవీకి నో చెప్పారు. ఆ తర్వాత ఆ పాత్రని విజయ్ దేవరకొండ గారు చేయగా ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. నెంబర్ ఫోర్, డిస్కో రాజా. ఈ మూవీ స్టోరీని మొదటగా అల్లు అర్జున్ గారికి వినిపించారట. కానీ అల్లు అర్జున్ గారు ఈ మూవీ స్టోరీ తనకు అంతగా నచ్చకపోవడంతో ఈ మూవీకి నో చెప్పారు. ఆ తర్వాత ఆ పాత్రలో రవితేజ గారు నటించగా ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. నెంబర్ ఫైవ్, గీతా గోవిందం. పరశురామ్ గారి డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ గారు అలాగే రష్మిక మందన్న జంటగా నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అయితే పరశురామ్ గారు ఈ మూవీ కోసం మొదటగా అల్లు అర్జున్ గారిని సంప్రదించారట. ఈ మూవీ స్టోరీని అల్లు అర్జున్ గారికి వినిపించగా అల్లు అర్జున్ గారు ఈ మూవీ తనకు సెట్ కాదని చెప్పి ఈ మూవీకి నో చెప్పారు. ఆ తర్వాత ఆ పాత్రలో విజయ్ దేవరకొండ గారు నటించగా 5 కోట్ల బడ్జెట్ తో తీసిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద 130 కోట్ల పైనే కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. నెంబర్ సిక్స్, పండుగ చేసుకో రాంపోతునేని అలాగే రకుల్ ప్రీత్ సింగ్ గారు జంటగా నటించిన ఈ మూవీలో హీరోగా మొదట అల్లు అర్జున్ గారిని అనుకున్నారట. ఈ మూవీ స్టోరీని అల్లు అర్జున్ గారికి వినిపించగా అల్లు అర్జున్ గారు ఈ మూవీకి నో చెప్పారు. ఈ వీడియోకి ఒక లైక్ చేసి అల్లు అర్జున్ గారు మూవీస్ లో మీకు ఇష్టమైన మూవీ ఏంటో కామెంట్ చేయండి. అలాగే వెళ్తూ వెళ్తూ మన ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.